చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు ఎంపీపీ మాసుల శ్రీనివాస్ సర్పంచ్ రాములు ఎంపీటీసీ బాగ్యలో శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని అంచెలంచెలుగా సీసీ రోడ్ల నిర్మాణంలు చేపడుతున్నామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అధిక మెజార్టీతో గెలిపించి గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు అలాంటి అనేక పథకాలు ప్రజలకు అందిస్తున్నారన్నారు. 10 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు నాణ్యత పరిమాణంతో చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రాహీంపూర్ గ్రామంలో ఎన్ఆర్ఎస్ సీసీ రోడ్డు స్టార్ట్ చేసినాం. ఇంకా కొద్ది తక్కువ వరద కూడా గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా మిగతా అంచెలంచెలు కూడా పరుకులు ఉన్నాయి, అవి కూడా చేద్దామని అనుకుంటున్నాం. మండల కేతనంలో ఇబ్రాహీంపూర్ గ్రామంలో మరి సీసీ రోడ్డు గౌరవ సర్పంచ్, ఎంపీటీసీ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మరి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క సీసీ రోడ్ను ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ నిధుల నుండి, మరి అలాగే గ్రామ పంచాయతీ నిధుల నుండి కేటాయించడం జరిగింది. మరి గ్రామంలో ఇక్కడ ఏ సమస్య ఉన్నా సర్పంచ్ దృష్టికి, ఎంపీటీసీ దృష్టికి తీసుకొచ్చినట్టయితే మీ గ్రామంలోని మురికి కాల్వలు, సీసీ రోడ్లు, మరి అదేవిధంగా పెట్రోల్ పోసి కొన్ని రోజుల క్రితం ఒక ఎంఆర్ఓను కూడా సజీవ దహనం చేయడం జరిగింది. మరి ఇది ఒక బీఆర్ఓ వ్యవస్థను తీసేయడము నిజంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ మంచి చేసే ఈ గవర్నమెంట్ను మరి కేసీఆర్ గారిని నాయకత్వంలో మనం ముందుకు పోయి మరి రాబోయే బై ఎలక్షన్లు మరి టీఆర్ఎస్ పార్టీ ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సభాముఖంగా